అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆదేశాల మేరకు నా పేరు దూదేకుల రఫీ, టీఎన్ఎస్ఎఫ్ తెలుగునాడు విద్యార్థి సమైక్య రాష్ట్ర అధికార ప్రతినిధి. నిన్నటి రోజున నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో జరిగిన సంఘటన గురించి ఈరోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ పోతా ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతిరోజు వారి టీవీల ముందర కూర్చొని చూసే పరిస్థితి వచ్చింది. మొన్నటి దిన చిత్తూరు జిల్లాలో నారా చంద్రబాబు నాయుడు గారిపైన ఘటన చూసిన, అలాగే కుప్పం నుండి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా వరకు నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రను చూసిన, ఈ వైసీపీ వాళ్ళకి చెమట గారుతూ ఉంది ఒళ్ళు నిండా. రేపు పొద్దున రాబోయేది తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు కానీ అభిమానులు కానీ చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటే రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నిద్ర రావడం లేదు. తాడేపల్లి ప్యాలెస్లో అనుకున్న జగన్మోహన్ రెడ్డికి కానీ, మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ ఈ నిన్నటి దినాన పాదయాత్ర సాగుతూ ఉంటే మీ వైసీపీ గూండాలకి అక్కడ ఏం పని ఉందండి అని అడుగుతున్నాం. సాఫీగా జరిగే పాదయాత్రలో మీ వైసీపీ జెండాలు తీసుకొని రావడం, కవ్వింప చర్యలు దిగడం మీ కార్యకర్తలు ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాం. ఆ కవ్వింప చర్యల్లో తెలుగుదేశం కార్యకర్తలపైన కానీ, యువగలం పాదయాత్రలో పాల్గొన్న వాలంటీర్లపైన కానీ, నారా లోకేష్ గారిపైన కానీ నాయకులపైన రాళ్ళు రువడం, కట్టెలతో దాడి చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే మనం ఉండేది ఆంధ్రప్రదేశ్లోనా లేకపోతే బీహార్లోనా అని అర్థమవుతూ ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రశ్నిస్తే దాడులు చేస్తారా, ఎన్ని దాడులు చేస్తారు, ఎన్ని కేసులు పెడతారు, ఏ దానికి భయపడే ప్రసక్తే లేదు. మొన్న జరిగిన తంబెళ్ళపల్లిలో అమాయకుల మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల అమాయకుల మీద, వాళ్ళు ఆ ప్రదేశంలోనే లేరు, ఆ మండలంలోనే, ఆ జిల్లాలోనూ లేరు. ఎక్కడో పనుల నిమిత్తం పోయిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి అక్రమ కేసులు, వాళ్ళు ఈరోజు కడప జైల్లో మొగ్గుతున్నారు జైల్లో. మేము ఒకటే అడుగుతున్నాం, అక్కడ చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇక్కడ చూస్తే ఇంకో నాయకుడు, ఇంకో మంత్రి, ఎటుపోతా ఉంది రాష్ట్రం? నారా లోకేష్ గారు దాదాపు 200 రోజులు పూర్తి చేసుకొని పాదయాత్ర ముందుకు సాగుతూ ఉంటే ఓర్వలేక వైసీపీ నాయకులు మీ ఘటనలు చూస్తూ ఉంటే బాధేస్తూ ఉంది. తలకాయలు పగలు కొడుతున్నారు, కొడువెన్లతో నరుకుతూ ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడికి పోవాలా, ఈ రాష్ట్రంలో వదిలి వెళ్ళిపోవాలా? భయపడే ప్రసక్తే లేదు. తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతిఘటిస్తాం. అలాగే పోలీస్ శాఖ పనిచేయాల్సిన లా అండ్ ఆర్డర్ మీద, ప్రజలకు రక్షణ మీద ఒక మాజీ మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, మీరు సెక్యూరిటీ ఇవ్వకపోతే ఈ ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుందయ్యా? ఎస్పీ గారు ఏం చేస్తున్నారు, ఆ జిల్లా ఎస్పీ గారు, ఆ జిల్లా డిఎస్పీ గారు ఏం చేస్తున్నారు? మీరంతా మీ కానిస్టేబుళ్ళకి, మీ ప్రొటెక్షన్కి, జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలకి, జగన్మోహన్ రెడ్డి కట్అవుట్లకి సెక్యూరిటీ ఇస్తున్నారు, ప్రజలకి ఇవ్వడం లేదు. తస్మాత్ జాగ్రత్త వైసీపీ నాయకులారా. ఎన్ని రోజులు ఈ అరాచకాలు చేస్తే భయపడే ప్రసక్తే లేదు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, రాబోయే దినం మీకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఆలోచించండి. అమాయకులయ్యా, ఆయన సంఘీభావం తెలిసిన ఒక విద్యార్థిని, విద్యార్థికి ఒక తలకాయ వాళ్ళు కొడతారు మీరు విద్యార్థికి, అంటే ఎవరు సంఘీభావం తెలుపకూడదా? ఇదేమన్నా బీహారా, పాకిస్తానా? ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయండి అయ్యా, రావణ కాష్టం చేయొద్దండి.
ఎన్ని రోజులు ఈ ఇబ్బందులు నారా లోకేష్ గారు పాదయాత్రను దిగ్విజయంగా ముందుకు సాగుతా ఉంటే రేపొద్దున ఇచ్చాపురం చేరుకొని ఎక్కడ సక్సెస్ అవుతుందో పాదయాత్ర రేపొద్దున రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందో అని భయంతో మీరు చేస్తున్న చేష్టలను చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధపడతా ఉంటారు ప్రజలకు కూడా దిక్కు లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా దిక్కు లేదయ్యా ఈ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా ఆత్మహత్యలే మీ నాయకులు చేసే చేష్టలకి ఆత్మహత్యలు చేసుకుంటారు నా అమాయకులు ఎన్ని రోజులు ఇవి డిఎస్పీ ఎస్పీ లెవెల్లో ఉండే వాళ్ళు కూడా వైసీపీ కార్యకర్తలుగా మీరు చేస్తున్నారు పనులు మేము ఒకటే అడుగుతున్నాం ఈ రాష్ట్ర మంత్రులకు కానీ అందరికీ కానీ అభివృద్ధి చేయండి రావణ కష్ట చేయొద్దండి రాబోయే తెలుగుదేశం పార్టీ 2024లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఈ ప్రతిఘటన ఖచ్చితంగా ప్రతిఘటన ఉంటుంది ఎవరూ మర్చిపోము మీరు చేసిన అరచకం ఎవరూ మర్చిపోము మేము మాకు నిద్రలేని రాత్రులు మీరు ఎలా చేశారో మీకు కూడా నిద్రలేని రాత్రులు మేము చేస్తాం చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకొని మీరు చేసేటప్పుడు మేము కూడా అదే పరిస్థితి చేస్తామనేది కూడా హెచ్చరిస్తున్నాం ఇలాగనే ఇలా సంఘటనలు జరిగితే బాగుండదని కూడా మేము వైసీపీ గుండాలకి తీవ్రంగా హెచ్చరిస్తూ నెక్స్ట్ రాబోయే జిల్లాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరగకూడదు కొంచెం ఎస్పీ గారు డిఐజీ గారు ఎక్కడ ఉన్నారో మీరు ప్రతిఘటన చేయండి మీ ఫోర్స్ని ఇంకా స్ట్రిక్ట్ చేయండి ఒకే ప్రభుత్వం ఉందని ప్రభుత్వానికి అనుకూలంగా పోవద్దండి రేపొద్దున వచ్చేది రామరాజ్యం రామరాజ్యంలో మీరు ఖచ్చితంగా కూడా మీరు కూడా శిక్షార్థకులు అవుతారు మాకు న్యాయస్థానాలు ఉన్నాయి రేపొద్దున న్యాయస్థానాల్లో పోయి మీ మీద కేసులు పెడితే మీ ఉద్యోగాలు పోతాయి రేపొద్దున వీళ్ళని నమ్ముకొని ఈ వైసీపీ నాయకులు నమ్ముకొని వాళ్ళ తొత్తులుగా మీరు వ్యవహరిస్తే మీరు రేపొద్దున మీ జీవితాలని కోల్పోతారు మొన్న చూస్తే అనంతపురం జిల్లాలో ఒక జిల్లా పరిషత్లో ఉన్న ఒక ఉద్యోగి దొంగ ఓట్లు చేరుస్తూ ఉంటే వైసీపీ నాయకులు ఒత్తిళ్ళు తాళలేక దొంగ ఓట్లు చేరిస్తే ఆయన తీసుకుపోయి సస్పెండ్ చేసినాం సస్పెండ్ అయ్యాడు ఈరోజు వాళ్ళ తల్లి పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత మదన వేదన అనుభవిస్తున్నారో తెలుసా మీ వైసీపీ వాళ్ళు చేసే పరిస్థితికి ఉద్యోగస్తులు ఎందుకు బలి తీసుకుంటున్నారు కూడా మేము అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ నుండి ఉద్యోగస్తులకు కానీ మేము ఒకటే అంటూ మాట్లాడుతున్నాం ఈ ప్రభుత్వానికి భయపడాల్సిన అవసరం లేదు మీ ఉద్యోగం మీరు చేయండి న్యాయ వ్యవస్థగా మీరు ముందుకు పోవండి మీ వాళ్ళు చెప్పిన మాటని మీరెందుకు బలవుతారనేది కూడా మేము అడుగుతున్నాం రేపొద్దున రాబోయే రోజుల్లో ఘంటాపథంగా చెప్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు వీళ్ళందరికీ కూడా వడ్డీతో సగా మేము ఇస్తామని తెలియజేస్తున్నాను.